చెప్పాను ఎలక్షన్ ప్రచారం అయిపోయింది, బ్రాంచ్ ఆఫీస్ అన్ని బంద్ అయిపోయినాయి. అందుకే పోలీసు వాళ్ళు రోడ్ల మీద గుంపులు గుంపులు నిలబడి చూస్తే ఇసుకపోయి లోపలెత్తారు. అందుకే ఎవరి దగ్గర కూడా వచ్చి భయం జరుగుతున్నావు. ఒక నిన్న మొన్న ఎలక్షన్ ప్రచారానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని పంచినావు. అందుకే అడిగి పోయినాక వాళ్ళకు అదే గుర్తుకొస్తుంది. అరే నరేందర్, ఇంకా మిగతా వాళ్ళ పైసలు పంచాలి వస్తుంది, నువ్వు చెప్పురా మంచి డేలా చెప్పు, తొందర అయిపోవాలి మన పని చెప్పురా, నువ్వు చెప్పురా. ఇక అన్నా ఎందుకన్నా పరిచాను, అందరికి ఇప్పుడు కట్టలు కట్టలు పైసలు ఉన్నాయి, అవసరం లేదన్నా అవన్నీ. ఆడ పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. పేటిఎం ఉన్నదన్నా వాళ్ళ సెల్ నెంబర్ ఉండి సరిపోతుంది. పేటిఎం ద్వారా మనిషికి 1000 2000 అకౌంట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నా. కాదురా మరి అన్ని 2000 నోట్లే ఉన్నాయి నా దగ్గర. ఓ అన్నా 150 రూపాయలు 200 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి అన్నా. గ్యాస్ పడతాను ఇచ్చిన 250 ఎక్కడ పడతాయి అన్న డైరెక్ట్. అదే రా, ఇప్పుడు మరి అకౌంట్ ఎట్లయితే మరి పైసలు అన్ని మనం వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే సరిపోతుంది అన్న. వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే సరిపోతుంది అంతే. అంతేనా అరే ఇదే చేయరు అరే అందరికి ఇదే చేయరు. అరే మరి అందరి నెంబర్ ఏదో ఇస్తారు నీకు అన్న. ఎవరన్నా చెప్తాను నెంబర్, ఇంకా సూర్య గారి మళ్ళీ గారి నెంబర్ ఉన్నది అన్న, కడప వచ్చారు నెంబర్ నీ దగ్గర వచ్చారు నెంబర్ కార్యకర్తల నెంబర్ ఉన్నది పెద్ద మనిషి జంపండి. ఓ అన్న సమ్మక్క నెంబర్ కూడా ఉన్నాయి అన్న, సమ్మక్క కూడా పేటిఎం చేద్దాం అన్న. అంతేనా అరే ఎవరు చెప్పకుండా మళ్ళా రైట్ నైట్ అయిపోవాలి. ఓకే అన్న ఓకే ఓకే పార్టీ కదా, నువ్వు జనాల పైసలు ఎప్పుడు వస్తావు, వాళ్ళు ఓట్లు ఎప్పుడు వేస్తారు, నువ్వు గెలిచారు ఎప్పుడు, నేను చూసాను ఎప్పుడు. ఓ పిచ్చాక ఏదో పని పట్టలేదా, చూడలేదు సార్ ముంచలేదు కానీ నీకేట నా బాధ నాకేంది. ఓ నో ఓ గారి ఓ బిత్తిరోడా అసలు ఒక ఆడిపోయినారు నీ సాయంత్రాలు వేసుకొని నిన్నది మొన్నది వైన్ షాప్ లో పోయి నిన్న షాప్ తెచ్చుకొని తాగుతాడు, గుర్తాశ్రమం తాగుతాడు అక్క మా అన్న. ఓ నో పాటలు ఏంది పాటలు ఏంది మీరంతా ఓ సమ్మక్క. ఏం
రేపే పోలింగ్ కాబట్టి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తారు, గల్లీ లీడర్లు వస్తారు, ఏవో మాయమాటలు చెప్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత అసలు మనం పట్టించుకోరు. ఆ విధంగా కాకుండా మాయ మాటలు నమ్మకుండా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందాం. మనం ఓటు నిరూపించుకుందాం. ఓటర్ మహాశయులారా, మీ ఓటు వినియోగించుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండే